ఏపీలో ఉద్యోగుల్ని అలాగే టీచర్లని కూడా ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం అని హరీష్ రావు కామెంట్ చేశారు. ఆయనకు ఉన్నట్టుండి ఎందుకు అంత ఆవేశం వచ్చిందో తెలియదు కానీ హరీష్ రావు గారికి అంటే ఈ మధ్య రెండు మూడు చూసాము ఇట్లాంటివి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అవతల ఒక గ్యాంగ్ లాగా గ్యాంగ్ ఆఫ్ ఫోర్ ఫామ్ అయి ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి మీద అటాక్ చేయాలనుకుంటున్నారు. ఆ అజెండాకు తగినట్టు సడన్ గా ఎందుకు అట్లా అంటున్నానంటే ఈ రెండు స్టేట్స్ మధ్య ఇష్యూ కాదు, దానికి సంబంధించి ఆయన ఎందుకు కామెంట్ చేశారు చూస్తే నాకేమన్నా ఆ క్యాంప్ లో ఏమైనా ఆ డైరెక్షన్స్ ప్రకారం నడుస్తున్నారా అనేది ఒకటి, లేక ఆయన ఇట్లా మమ్మల్ని అంటే మాకు కోపం వచ్చి ఇప్పుడు ఆయన అన్నది మా ముఖ్యమంత్రి గారిని అన్నారు. మేము వాళ్ళ మామను అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారిని మేమన్నా అటాక్ చేస్తే హ్యాపీనెస్ వస్తుందేమో తెలియట్లేను కానీ, లేదా వాళ్ళ మధ్య గొడవల్లో రాజకీయాల్లో దీన్ని ఈ అంశాన్ని తీసుకొచ్చేసి వాడుకోవాలనుకుంటున్నారో నాకు ఐడియా లేదు కానీ, బట్ పక్కన రెండు స్టేట్స్ మేము ఎప్పుడు కామెంట్ చేయాలి అక్కడ దానికి సంబంధించి. దట్స్ దేర్ హెడ్ హౌ యు మేనేజ్ యువర్ హౌస్ అనేది ఎట్లా సెటరైజ్ చేసుకుంటారనేది ఆ స్టేట్ కు సంబంధించిన. ఎవరైనా కింద ఉండే జనము వాళ్ళు ఎవరైనా మాట్లాడితే అర్థం ఉంటుంది. అధికారంలో ఉన్న వాళ్ళ సమస్యలు వాళ్ళు తీసుకోవాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేసుకోవాలి. ఇంకో దాని గురించి కామెంట్ చేయాల్సిన అగత్యం ఉందని మేము అనుకోవట్లేదు. అయినా సరే ఫర్ రికార్డ్ సేక్ ఒకవేళ ఇదంటే వీఆర్ టేకింగ్ ది ఎంప్లాయీస్ ఇంట్రెస్ట్ కానీ ఉద్యోగులకు సంబంధించి టీచర్లకు సంబంధించి బెస్ట్ పాసిబుల్ దీంట్లో అన్ని హ్యాండిల్ చేస్తున్నాము. దే ఆర్ ఆల్సో హ్యాపీ. స్టిల్ ఇష్యూస్ ఉంటే నెగోషియేట్ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. అండ్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఎట్లుండాలని అది బిహేవ్ ఇచ్చేస్తుంది. ఇంకా ఈ దీంట్లోకి దిగితే ఆ రొచ్చులోకి దిగితే మేమేదన్నా అంటే దాని మీద తీసుకుని ఒకవేళ ఫర్దర్ తీసుకుపోవాలని ఆయన అనుకుంటే మేమైతే అట్లా కామెంట్ చేయదలుచుకోవాలి.